ఫండ్స్ లేక మెయింటెనెన్స్ లేదని మీరు కుక్కల పెడదా అంటున్నారు. టీఆర్ఎస్ లోపు బిడద కూడా బానే ఉంది, పువ్వన వచ్చింది కానీ ఆపుకున్నా వాళ్ళ బిడద కూడా ఉంది. బ్రదర్ మన శేఖర్ రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా ఏమన్నా అయితే ఆశ్చర్యం పోకండి. గత 9 సంవత్సరాల నుంచి బేసిక్ మెయింటెనెన్స్ లేదు, బేసిక్ మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేడు, ఆ గేట్లకు డబ్బులు ఇస్తలేడు. ఎప్పుడైనా వరదలు వచ్చి కుసుకొని 2 గేట్లు వెళ్ళలేదనుకో, బేసిక్ మెయింటెనెన్స్ అయితే లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు రాష్ట్రంలో. 2-3 పేర్లు నేనే చెప్పిన, ఇంకా అటు దక్షిణ తెలంగాణ పో ఎక్కడికైనా పో. ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఏమన్నా అఘాయిత్యం కావచ్చు. మేయర్లు అందరూ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళందరూ కమిషన్లకి ల్యాండ్ గ్రాబింగ్ కి వీటి మీదనే పడ్డారు తప్ప ప్రజల సౌకర్యాల మీద నయా ఒక్క నిమిషం చింతశుద్ధి కూడా ఆలోచిస్తారు. అందులోనే భాగం ఇది కుక్కలు హాస్పిటల్లలో ఎలుకలు అన్నంలో పురుగులు ఇది బాధ ఎవరు చెప్పుకోవాలి. ఆపరేషన్లు చేస్తే సీ సెక్షన్లు చేస్తే ఇన్ఫెక్షన్ దీనికి హిందూ ఏంది, దీనికి ముస్లిం ఏంది, దీనికి సిక్ ఏంది, ఈసాయి ఏంది, అన్ని వర్గాలు సమాజంలో ఉన్న అన్ని కులాలు మతాలు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీని ఈ పేరు టీఆర్ఎస్ అని వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీని పొందబెడితే తప్ప తెలంగాణ బాగుపడదు. ప్రపోజల్ పెడితే ఇలా వాటా పైసలు ఇవ్వాలి, ఇలా వాటా పైసలు ఇస్తే 30% కమిషన్ రావాలి, అది అవుతలేదు వీళ్ళు పెడతలేడు. వీళ్ళు పెట్టకుంటే కేంద్రం పనిచేయలేదు. అది పసుపు పంట కానీ, అది ఎయిర్పోర్ట్ కానీ, అది నర్సింగ్ కాలేజ్ కానీ, అది మన నాగరాజ్ స్టేడియం కానీ, ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో పనిచేసుకోవాలి. ఆ ప్రక్రియని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేదు. దానికి కారణం 30% కమిషన్. ఏ సమస్య అయినా పోండి అది లాస్ట్ పోయి అవినీతికి అంటుకుంటుంది. ఏమైనా డిస్ప్యూట్ ఉంటే చెప్పండి, ఐ మేయర్ నేను చెప్పేది తప్ప చెప్పు ఏమి చెప్పలేదు. ఐదు వేలు దాటట్లేదు, దానికి 2 కారణాలు ఉన్నాయి. పోయిన 2-3 సంవత్సరాలు లెక్క తగ్గలేదు. అప్పుడు ఏం చేయాలి? టీఆర్ఎస్ మేనిఫెస్టో లా ఎంఐఎస్ పథకం పెడదామని కేసీఆర్ రాసిచ్చి ఎంఐఎస్ పథకం పెట్టాలి, ప్రపోజల్ పెట్టాలి. మా వ్యవసాయ మంత్రి మేము పైసలు ఇస్తాం ప్రపోజల్ పంపించాలి పార్లమెంట్ చేయాలి. ఇంకేం చేయమంటు ప్రభుత్వాలు మార్కెట్ లో ధర తగ్గినప్పుడు ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. దాని ఒక పథకం ఉన్నది, దాని ప్రకారంగా దానికి ఆ పథకం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నది, పేజ్ నెంబర్ 10 పాయింట్ నెంబర్ 7-8 ఉంది. మన పసుపు అత్యధికం అనేది మన ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గం.
है पूछने का? बिल्कुल आएंगे, हमारे को आदेश भी है, हमारे को इच्छा भी है।